भारतीय जनता पार्टी निर्माण राष्ट्र मोहन वरदल वरदल मैं गोदावरी संदर्शन माधव गोदावरी लक्क ग्राम सदर्शन विष्णु कुमार राजु गारु लक्क ग्राम सदर्शन मैं मुंबई राजकीय मुख्यमंत्री गारु कदा पैन एरियल सर्वे मरुक आयनेमो वेब हैदराबाद अंटे राजकीय वास्तविक राजकीय भारतीय जनता पार्टी नड़पदलुचुकुंदि विवादास्पद अंश निर्माण विवादास्पद अंश निर्माण दादी चर्चा आंध्रप्रदेश अद्भुत राष्ट्र वनर राष्ट्र रायल रत्न सीम यह प्रात अद्भुत सांस्कृतिक केन्द्र उत्तराखंड जिला इला प्राता अनेक रकल संपद राय दी सर आलोचन ले उत्तराखंड जिले श्रीकाकुम जिले सुमार वीटर तीर प्रात श्रीकाकुम जिले दींट पोटी चंद्रबाबु नायडु गारु गतंलो मुख्यमंत्री गा उन्नारु 95 నుంచి 2000 దాకా 14 మల్ల అధికారంలో 14 ఒక్క పోటు కట్టలేదండి ఒక్క పోటు కట్టలేదండి ఎంత సేపు వివాదాలే పోటు ఎక్కువ క్యాపిటల్ ఎక్కువ పోటు ఎక్కువ క్యాపిటల్ ఎక్కువ చంద్రబాబు నాయని దీని మీద చర్చ పెట్టండి మీరు పోటు ఎక్కువ అంటే చంద్రబాబు నాయని గారు अमेरिका सिंगापुर लांटी राजधानी जापान लांटी राजधानी चाइना लांटी राजधानी आये माला सर आज पीछे वो प्रधानमंत्री आये राजधानी का माला एम आये नड़क इपड़ीन ईन मूड आयनेमो अद रेल रैतलिकि पट्टाल कनीसं वाळ्ळु आयना पात्र ईना पात्र आयनकेमो आयनकेमो प्रतिपक्ष ईनेमो अधिकार पक्ष 9000 एकराल अभिवृद्धि ईन दग्गर प्रणाळिक लेदु आयने एं चेयलेकपोयाडु भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी केन्द्र भारत देश में यह कैप्टन पट्टुले के पना अद्भुत राजधानी के पनीमें इधर केन्द्र मेद के भारतीय जनता पार्टी और विवादास्पद अंश राष्ट्र अमरावती 64000 पटाल संबंधी भूमि रैतने अभिवृद्धि अला 9000 एकराल अभिवृद्धि इधे रे अमरावती दीन स्पष्ट सुस्पष्ट आये चयले चंद्रबाबुना गेपड़ ईन मूडारे इनके अधिकार मम्मी अड़क मम प्रश्न नीला चंद्रबाबु अड़ते दवरूप स्वभाव मारी स्वरूप स्वभाव मारी चाइना बीजिंग डेवलपे शांघाई डेवलप अभिवृद्धि श्रीकाकुम चंद्रबाबुना प्रश्न दीन चर्च जर भारतीय जनता पार्टी दीन चर्चा चार दीन अड़गर चंद्रबाबुना अड़गं चंद्रबाबुना रिप्रजेट अड़गं इधर मम्मी
वका अभिवृद्धि करवेना ऑटोमेटिव एजेंडा तो भारतीय जनता पार्टी राष्ट्रमलो अद्भुत अभिवृद्धि नूतन एजेंडा राष्ट्रमलो अधिकारानी प्रयत्न अभिवृद्धि मंत्र అభివృద్ధి అనేటువంటి నిజమైనటువంటి అభివృద్ధి అనేటువంటి మంత్రంతో దాంట్లో రాయలసీమ దాంట్లో ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రంలో 30% అగ్రికల్చర్ గ్రోత్ ఉంది సముద్ర తీర ప్రాంతం ఉంది మీరు చూడండి ఒకసారి 6 బర్తలు కట్టారు మన ఫిషర్మెన్స్ అన్ని బర్తలు లేక ఈ శ్రీకాకుళం నుంచి కూడా గుజరాత్ వెళ్ళారండి ఒక్క బర్త లేక గుజరాత్ వెళ్ళారు గుజరాత్ అంటే పాకిస్తాన్ నుంచి దొరికిపోయారు పాకిస్తాన్ దొరికితే 14 లో మోడీ రాగానే 6 బర్తలు ఇస్తాం మీరు కట్టండి అన్నారు చంద్రబాబు ఒక్క బర్త కూడా కట్టలేదు 3000 కోట్లు కేంద్రం ఇచ్చింది 30000 కోట్లు చాపలు పడతారు 3000 కోట్లు ఇచ్చింది బర్తలకి రాష్ట్ర ప్రభుత్వం 19 కోట్లే పెడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది ఫిషర్మెన్స్ ఇంత సముద్ర తీర ప్రాంతం ఉంటే ఒక్క బర్త కూడా ఇన్ని కట్టకపోతే చంద్రబాబు నాయుడు నిజమైనటువంటి అభివృద్ధి సోపానాలంటి ఇది భారతీయ జనతా పార్టీ కలక్షన్ గ్రామ అభివృద్ధి ఇవేళ 24 గంటలు కరెంట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కడకపోటా చంద్రబాబు నాయుడు 140,000 గృహాల్లో నిరంతరం కరెంట్ ఉంది 14 వరకు కరెంట్ లేదు పగలు లేదు రాత్రి లేదు గ్రామాల్లో ఇసుకను పెట్టి సుత్తుని బయటపడుతున్నారు మీకు ఏకమైన సబ్స్టేషన్ కట్టాం ఎక్కడ మీకు ఎక్కడ మీకు లో వోల్టేజ్ లేదు అక్కడ ట్రాన్స్ఫార్మర్ కట్టాం మేము సబ్స్టేషన్ కడితే చంద్రబాబు నాయుడు మనుషులు ఉద్యోగాలు చేసుకోవడం దాంట్లో సిద్ధాంత 5 లక్షలు 4 లక్షలు ఇప్పుడు ఖాళీ ఉంది 7 లక్షలు ఇదండి మా అభివృద్ధి మేము ఇంత అద్భుతమైన అభివృద్ధి చేస్తుందంటే కరెంట్ ఇచ్చామా 40-40 లక్షల కుటుంబాలకు వెలిగినిచ్చామా ఎల్ఈడి బల్బు ఇచ్చామా చంద్రన్న బాటనే ఎన్ఆర్ఐ చేస్తూ రోడ్లు వేసామా గ్రామాల్లో శ్మశాన వ్యవసాయదారుకి నీటి వారి యొక్క పొలంలో కుంటలు తీసామా నీటిని నిల్వ చేసే ప్రయోగం చేసామా ఎన్ఆర్ఐ చేస్తాక కన్వర్జెన్స్ అనేది గ్రామ స్వరూప స్వభావం 5000 కోట్లు ఇచ్చి దక్కుతుందని ఏమంటే కార్యక్రమాలు చేసాం ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 1500 కోట్లు ఉన్నాయి డిజిటల్ ఇండియా కార్యక్రమంలో గ్రామాల్లో నెట్ వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు స్వీకర్ మీద సంబాలం మీద నుంచి లాగేడు మైలు లాగి వైఫై ఏమన్నాడు అది నేను మోడల్ లేదుకుంటున్నాను ఒక ఊర్లో ఎక్కడ రాజమండ్రి దగ్గర మోరి అన్ని కూడా 200 రూపాయలకు ఇచ్చేస్తాడు మోరీ లేదు చిడిపప్పు లేదు అక్కడ ఫోను లేదు ఏమి లేదు 5000 కోట్లు ఇచ్చాం ఇప్పుడు 1500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమిచ్చారు అంటారంటే మోడీ దాన్ని గ్రామం దాకా ఆంధ్రప్రదేశ్ లో మోడీ చేసే అభివృద్ధి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త గ్రామం దాకా తీసుకెళ్తారు ఒక ఆల్టర్నేట్ వాళ్ళ నిర్మాణం చేసే చర్చలు కాదు వాళ్ళ రోజు క్రియేట్ చేసే చర్చలు కాదు వాళ్ళు పెట్టేటువంటి నేను ఎవరో ఒక ఆయన అంటున్నాడు ఛానల్లో ఏ రమేష్ వాటర్ టాకింగ్ నాన్సెన్స్ బిహేవియర్ రిపోర్ట్ వాటర్ టాకింగ్ నాన్సెన్స్ నేను చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఏం చేశాడట దానికి అనుగుణంగా మాట్లాడుతున్నాను ఏంటి మీరు చెప్పారు నిజమైన వార్తలా మీరు చాలా నిజమైన వార్తలు నడిపించారు 14 నుంచి 19 దాకా వచ్చినాయి చంద్రబాబు నాయుడుకి 23 మీ యొక్క ప్రవర్తన మూలంగా మీ ఆలోచన మూలంగా మీరు సరైనటువంటి ఎజెండాను ప్రజలు ఇవ్వడం మూలంగా 150 సీట్లు అడ్డు ఇచ్చేసారు